నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. గంగానది హిందువులు పరమ పవిత్రంగా భావించే జీవనది. ఒక్కసారి ఆ నదిలో మునిగితే పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. ఇప్పుడు పాపాలు పోవటం సంగతి పక్కన పెడితే ఆ నదిలో మునిగితే లేనిపోని రోగాలన్నీ అంటుకునే దుస్థితి దాపురించింది. గంగా యాక్షన్ ప్లాన్, నమామి గంగే ప్రాజెక్టులు పేరుకే పరిమితమయ్యాయని కేంద్రంపై ఎన్జీటీ గుర్రుగా ఉంది. ఇంతకీ గంగమ్మను ప్రక్షాళన చేస్తానని అధికారంలోకి వచ్చిన మోడీ చేసిందేంటి? ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని వారణాసి వాసులను నరేంద్రుడు ఓటడుగుతారు? గంగా ప్రక్షాళన కోసం కమలం సర్కార్ ఏం చేసింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. హిందువులందరూ పవిత్రంగా భావించే జీవనది గంగ. 2525 కిలోమీటర్ల పొడవుతో 6921 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్న గంగలో ఒక్కసారి స్నానమాచరిస్తే సర్వ పాపాలు పోతాయని హైందవుల విశ్వాసం. ఇండియాకి జీవనాడి లాంటి గంగానది దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం కారణంగా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఇదే సమయంలో హిందూ సెంటిమెంటును ఓటు బ్యాంకుగా భావించే బీజేపీ ప్రభుత్వం గంగానదిని ప్రక్షాళన చేస్తానని 2014 వారణాసి బరిలో నిలబడినప్పుడు ప్రధాని మోడీ అక్కడి ప్రజలకే కాదు యావత్ భారత ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగా గంగా ప్రక్షాళన కోసం నమామి గంగే అనే కార్యక్రమాన్ని మోడీ ప్రభుత్వం చేపట్టింది. దానికోసం 638 కోట్లు విడుదల చేసింది. కానీ ఇచ్చిన హామీని మాత్రం నెరవేర్చడంలో కమలం సర్కార్ వెనుకబడిందని చెప్పవచ్చు. గంగానది వేగంగా కలుషితమవుతున్నదని అప్పటి ప్రభుత్వం 4 దశాబ్దాల కిందే గుర్తించి శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టింది. రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో 1986 జనవరి 14 గంగా యాక్షన్ ప్లాన్ ప్రారంభించారు. జీఏపీ కింద 2016 జూన్ నాటికి కేంద్రం గంగా పరిరక్షణకు 6788.78 కోట్లు మంజూరు చేసింది. అందులో 4800 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. 2014 కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గంగా పరిరక్షణకు అదే ఏడాది జూన్లో నమామి గంగే పేరిట కొత్త మిషన్ ప్రారంభించింది. 2014-15 ఆర్థిక సంవత్సరం నుంచి ఇప్పటి వరకు గంగానది శుద్ధి కోసం 409 ప్రాజెక్టులు చేపట్టినట్లు గత ఫిబ్రవరిలో కేంద్రం ప్రకటించింది. దానికోసం 32912 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది. అయితే గంగానది ప్రక్షాళనకు కేటాయించిన నిధులన్నీ ఏమయ్యాయో తెలియదు. కానీ గంగ మాత్రం కాలుష్య కాసారంగానే మిగిలిపోయిందని అక్కడి ప్రజలు కాదు అక్కడికి వెళ్లిన భక్తులు సైతం అంటున్నారు. జనాల నుంచి వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఎన్జీటీ గంగా ప్రక్షాళన ప్రణాళికలపైన అసహనం వ్యక్తం చేసింది. గడిచిన 37 ఏండ్లుగా గంగను శుద్ధి చేస్తున్నా అది నేటికీ కాలుష్యమయంగానే ఉండటంపై ఎన్జీటీ ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్యం నుంచి నదిని కాపాడేందుకు ప్రారంభించిన గంగా యాక్షన్ ప్లాన్, నమామి గంగే వంటి కార్యక్రమాలు ఏవీ విజయవంతం కాలేదని, ఏటా 100 కోట్లు ఖర్చు చేస్తున్నా ఫలితం ఉండటం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హిమాలయాల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే గంగానదిని హిందువులు ఎంతో పవిత్రమైందిగా భావిస్తారు. గంగానది ఒడ్డున 100కు పైగా నగరాలు, వేలాది గ్రామాలు ఉన్నాయి. దేశ జనాభాలో 40 కోట్ల మంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ నదిపై ఆధారపడి జీవిస్తున్నారు. నది సమీప ప్రాంతాలు కావటంతో వ్యవసాయ పరిశ్రమల వ్యర్థాలను నేరుగా వదులుతుండటంతో నదీ జలాలు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. ప్రస్తుతం నదిలో 50% కలుషిత నీరేనని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇటీవల ప్రకటించింది. దీంతో నది కాలుష్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి 97 మానిటరింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. అందులో 42 స్టేషన్ల దగ్గర గంగ నీరు ప్రమాదకర స్థాయిలో విషతుల్యంగా మారిపోయిందని తేల్చింది. మరోవైపు గంగానది మాత్రం స్వచ్ఛంగా మారిపోయిందంటూ ప్రధాని మోడీ సహా బీజేపీ పరివారం ప్రచారం చేస్తుండటం అక్కడి వారిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికీ అది మురుగు కాలువగానే ఉందని, గంగమ్మ కాలుష్యాన్ని పోగొట్టాలన్న చిత్తశుద్ధి కేంద్ర పాలకులకు లేకపోవటమే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఈసారి లోక్సభలో వారణాసి నుంచి బరిలోకి దిగుతున్న మోడీ గంగానది ప్రక్షాళన విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఎలా అధిగమిస్తారో చూడాలి.